ఓం శ్రీ మాత్రే నమః సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేషరాశి ఈ వారం మేషరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారు ఈ వారం మొదట్లో మనోధైర్యంతో ముందుకు సాగండి మీ కృషి త్వరలో ఫలిస్తుంది కొత్త పనులు ప్రారంభిస్తారు రోజువారీ ఖర్చులే ఉంటాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు రసీదులు పత్రాలు జాగ్రత్త శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు సంప్రదింపులు వాయిదా పడతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు అవకాశాలు చేజారిపోతాయి ప్రియతముల ఆరోగ్యం కుదటపడుతుంది శుభకార్యానికి హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి దైవ కార్యానికి సన్నాహాలు సాగిస్తారు కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు కళలు క్రీడాకారులకు ప్రోత్సాహకరం ఉంటుంది వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వారం మధ్యలో ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి ఎదుటి వారి గురించి అధికంగా ఆలోచించడం వలన సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి దైవ దర్శనాలకే చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణాలు సాఫీగా సాగుతాయి నిత్యావసర వస్తువు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసి వస్తుంది వారం చివరిలో ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అందుతాయి పారిశ్రామిక వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ వారం అతి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ముఖ్యమైన పత్రాలు అందుతాయి లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి మీ సమర్థతకై నమ్మకం పెంచుకోండి సహాయం ఆశించవద్దు రుణ ఒత్తిళ్లు ఖర్చులు అధికం ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఫోన్ సందేశాలు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి పరిచయం లేని వారితో జాగ్రత్త ప్రలోభాలు మొహమాటాలకు పోవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం సభలు సమావేశాల్లో పాల్గొంటారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది వారం మధ్యలో బంధుమిత్రుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు మీ శ్రీమతి వండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది ఉన్నత స్థాయి అధికారులు ఒత్తిడి ప్రలోభాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం మీ సంతానం విషయాలకు అట్టు చెప్పడం మంచిది కాదు ఉద్యోగులు సభలు సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు వారం చివరిలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చాకచక్యం పట్టుదలతో సమస్యల నుంచి బయటపడతారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగస్తులకు ఎదురవుతున్న సమస్యలు తీరుతాయి కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం వృషభ రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హైగ్రీవ స్తోత్రాలు పఠించండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మిథున రాశి ఈ వారం మిథున రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ వారం మొదట్లో బాధ్యతలు అధికమవుతాయి సావకాశంగా పనులు పూర్తి చేస్తారు ఖర్చులు అధికం ఆయన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు పొగిడే వ్యక్తులతో జాగ్రత్త కుటుంబ విషయాలు వెల్లడించవద్దు పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు వేడుకలను ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది విమర్శలు అభియోగాలు ఎదుర్కొంటారు స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది దైవ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం క్రీడా పోటీలు నిరుత్సాహపరుస్తాయి వారం మధ్యలో కలంకారి చేనేత పీచు వ్యాపారస్తులకు చిన్న తరహా పరిశ్రమల్లో వారికి కలిసి వస్తుంది నిరుద్యోగులు వృత్తుల వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులు ధ్యేయ సాధనకు మరింత శ్రమించాలి ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించండి వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరుతాయి ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి పరిస్థితులు అనుకూలిస్తాయి పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు వాహన యోగం వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగులకు నూతన ఉత్సాహం రాజకీయ వర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు వ్యవహార అనుకూలత ఉంటుంది మనోధైర్యంతో ముందుకు సాగండి అవిశ్రాంతంగా శ్రమిస్తారు పనులు సానుకూలమవుతాయి ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది ఖర్చులు అంచనాలను మించుతాయి ధనానికి ఇబ్బంది ఉండదు లైసెన్సులు పర్మిట్ల రెన్యూవల్లో ఏకాగ్రత వహించండి ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు విలువైన వస్తువులు నగదు జాగ్రత్త శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గత సంఘటనలు కొత్త అనుభూతినిస్తాయి వేడుకల్లో పాల్గొంటారు సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి కోర్టు వాయిదాలకు హాజరవుతారు వారం మధ్యలో ఉపాధ్యాయులు విశ్రాంతిగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం స్త్రీల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి నిర్మాణ పనుల్లో బిల్డర్లు పనివాళ్లతో సమస్యల వంటివి తలెత్తుతాయి వారం చివరిలో వ్యవహారాలలో విజయం బాట పడతారు యత్నకార్య సిద్ధి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు రావాల్సిన సొమ్ము అందుతుంది విద్యార్థులు నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం కర్కాటక రాశి వారు వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది సింహరాశి ఈ వారం సింహరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభాశుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది కష్టం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ప్రతిభా పాఠవాలు వెలుగుచూస్తాయి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ధనలాభం వస్త్ర ప్రాప్తి వాహన యోగం ఉన్నాయి ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు చెల్లింపుల్లో జాగ్రత్త అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి మీ సలహా సన్నిహితులకు లాభిస్తుంది స్వల్ప అస్వస్థతకు గురవుతారు వైద్య సేవలు తప్పకపోవచ్చు ఆహ్వానాలు పత్రాలు అందుతాయి తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు సంభవం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం వారం మధ్యలో భాగస్వామికంగా సొంత వ్యాపారాలకే ప్రాధాన్యం ఇవ్వండి మొహమాటం మెదగదనం వీడిని ఖచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది విద్యార్థులు ధ్యేయ సాధనకు మరింత శ్రమించాలి కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి ఇతరుల మెప్పు కోసం శ్రమాధిక్యత ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది వారం చివరిలో మీపై ఆరోపణలు తొలగుతాయి ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థులకు కొత్త ఆశలు చిగురుస్తాయి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి సింహరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కన్యా రాశి ఈ వారం కన్యా రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు అనాలోచితంగా వ్యవహరించవద్దు మీ శ్రీమతి సలహా తీసుకోండి ఖర్చులు అధికం ప్రయోజనకరం పొదుపు ధనం అందుతుంది పెట్టుబడులపై దృష్టి పెడతారు ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు పనులు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం మధ్యలో ఉద్యోగస్తులకు మీ కార్యక్రమాలు పనులు అధికంగా ఉంటాయి కుటుంబీకులు అన్ని విధాల మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు కళలు క్రీడాకారులకు ప్రోత్సాహకరం వృత్తులు ఏజెంట్లు బ్రోకర్లకు ఆదాయాభివృద్ధి ప్రేమికుల మధ్య అనుమానాలు అపార్థాలు తలెత్తుతాయి వారం చివరిలో అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు పూర్తవుతాయి ఆదాయం పెరిగి అప్పులు తీరుతాయి విద్యార్థులు కొత్త అవకాశాలు సాధిస్తారు ఇంట బయట అనుకూలం వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు అతి ముఖ్య సమాచారం అందుతుంది పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజం కాగలవు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం కన్యారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి కన్యారాశి రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది తులారాశి ఈ వారం తులారాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది ఆందోళన తొలగి కుదుటపడతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సంప్రదింపులకు సరైన సమయం వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది నగదు ఆభరణాలు జాగ్రత్త ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులు చేపడతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు వారం మధ్యలో మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తుంది ప్లేడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు వారం చివరిలో అనుకునే వ్యవహారాలు దిగ్విజయంగా కొనసాగుతాయి విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఆదాయం సంతృప్తినిస్తుంది ఆస్తుల విషయంలో వివాదాలు సర్దుబాటు అవుతాయి వాహనాలు భూములు కొంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు పని భారం నుంచి కొంత విముక్తి మనశ్శాంతి లోపిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది వృశ్చిక రాశి ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభా శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో మీ సమర్థతను తక్కువగా అంచనా వేసుకోవద్దు పట్టుదలతో యత్నాలు సాగించండి పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి సలహాలు సహాయం ఆశించవద్దు స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి శకునాలు విమర్శలు పట్టించుకోవద్దు సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి ఖర్చులు అంచనాలను మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి నోటీసులు అందుకుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి క్రీడా పోటీల్లో రాణిస్తారు వారం మధ్యలో మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి స్త్రీలకు విలాసాలు అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి ప్రముఖులను కలుసుకుంటారు వారం చివరిలో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు భూములు వాహనాలు కొంటారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు వ్యాపారాలు లాభాలు అందిపుచ్చుకుంటాయి ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహిస్తారు రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధనుస్సు రాశి ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారు వారం మొదట్లో నిరుత్సాహం వేడి యత్నాలు సాగించండి త్వరలో శుభవార్తను వింటారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది గృహ మార్పు వలన ఫలితం ఉంటుంది ఆదాయ వ్యయాలకు పొందడం ఉండదు దువారా ఖర్చులు విపరీతం ఏ విషయంపై ఆసక్తి ఉండదు మీలో నైరాస్యం చోటు చేసుకుంటుంది మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల కలయికతో పడతారు సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు వెక్కోలు పలుకుతారు ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది వారం మధ్యలో వృత్తి వ్యాపారాల్లో రాణింపు వ్యవహార జయం పొందుతారు పెద్దలు మీ కలత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు విద్యుత్ రవాణా రంగాల్లోని వారికి చికాకులు అధికం ఒక స్థిరాస్తి విక్రయంలో సోదరి సోదరి మండల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటారు వారం చివరిలో కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు ఆత్మీయుల సలహాలను స్వీకరిస్తారు విద్యా ఉద్యోగ అవకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగులకు విధుల్లో శ్రమ పెరుగుతుంది కళారంగం వారికి ఒత్తిళ్లు ఉంటాయి పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ కట్కమాలు పఠించండి ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మకర రాశి ఈ వారం మకర రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో సర్వత్రా అనుకూలతలు ఉన్నాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆదాయం సంతృప్తికరం రోజువారీ ఖర్చులే ఉంటాయి చెల్లింపుల్లో జాగ్రత్త దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం బాగుంటుంది కొత్త పనులు చేపడతారు కావలసిన వ్యక్తుల కలయిక వీలు కాదు మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది సౌమ్యంగా పెలగాలి పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడతాయి ప్రత్యర్థులతో జాగ్రత్త ఎవరిని అతిగా విశ్వసించవద్దు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు వృత్తి వ్యాపారాలు పురోగతిని సాగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన చోదకులకు దూకుడు తగదు వారం మధ్యలో వస్త్రాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలు పెడతారు దంపతుల మధ్య అన్యూన్యత చోటు చేసుకుంటుంది మీ పనులు కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి ప్రేమికులకు ఎడబాటు తప్పదు ప్రధాన కంపెనీల షేర్లు విలువలు తగ్గే సూచనలు ఉన్నాయి వారం చివరిలో ఎంతటి వారినైనా ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది వాహన యోగం కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం మకర రాశివారి శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మధ్య జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఖర్చులు అంచనాలు మించుతాయి డబ్బుకి ఇబ్బంది ఉండదు పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి సన్నిహితులకు చక్కటి సలహాలు ఇస్తారు పనులు హడావుడిగా సాగుతాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ప్రముఖుల రాక సంతోషాన్ని ఇస్తుంది మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు గుట్టుగా యత్నాలు సాగించండి ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు కార్యక్రమాలు వాయిదా పడతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు అనుకూలం కాంట్రాక్టులు చేజక్కించుకుంటారు పందాలు బెట్టింగ్ల జోలికి పోవద్దు వారం మధ్యలో విందు వినోదాల్లో పాల్గొంటారు పత్రిక వార్తా సంస్థల్లోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది గృహ సామాగ్రి విలువైన వస్తువులు అమర్చుకుంటారు కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి నిరుద్యోగులకు ప్రకటనలు అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది వారం చివరిలో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుని ఖర్చులు అదుపు చేసుకుంటారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది విద్యార్థుల యత్నాలు సఫలం ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ స్తోత్రాలు పఠించండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మీనరాశి ఈ వారం మీనరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ఖర్చులు సామాన్యం అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి మీ జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు గృహంలో స్తబ్దత నెలకొంటుంది అతిగా ఆలోచించవద్దు కొత్త వ్యాపకాలు సృష్టించుకోండి స్థల మార్పు వలన ఫలితం ఉంటుంది సన్నిహితుల కలయికతో కుదుటపడతారు పనులు సావకాశంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది దైవ కార్యంలో పాల్గొంటారు నిరుద్యోగులు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం అధికారులకు ధన ప్రలోభం తగదు వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు మీ పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులకు అత్యుత్సాహం తగదు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వారం మధ్యలో ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి నిరుద్యోగులకు ఒక సమాచారం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది గృహ మార్పు వలన ఆశించిన ప్రయోజనం ఉంటుంది మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఖర్చులు అధికమవుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు చికాకులు ఎదుర్కొంటారు వారం చివరిలో ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యవహారాలలో ప్రతిబద్ధకాలు తొలుగుతాయి భూ వివాదాలు కొలిక్కి వస్తాయి అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి కళారంగం వారికి పురస్కారాలు రావచ్చు దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి కట్కమాలను పట్టించండి మీనరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఒక ముఖ్య గమనిక ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి వ్యక్తిగత వివరాల కోసం అనుభవలైన జ్యోతిషులను సంప్రదించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి